మిత్రులందరికీ జై శ్రీరామ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిజామాబాద్ నాని కార్తిక్. పెట్టిన వీడియోస్ ప్రతి ఒక్కరికి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కకి బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడు నేను పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మీరు చూడవచ్చు. థ్యాంక్స్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఏం చేద్దాం రా బాబు, రే ఇలా ఫస్ట్ ఎగ్జామ్స్ అయిపోయిందిగా, అక్కడ ఫోన్ చేద్దాం, ఎట్లా రాసిండో ఏ మాడు. హలో, రే బంగ్లా మీకు రారా, రా జల్దీ రా, నువ్వు ఎట్లా రాసినావు ఎగ్జామ్. సరేదా జల్దీ రా. హాయ్ మామా. హాయ్ మామా, బాగున్నా? అంత సెంటర్ ఏ రావడది విశ్వశాంతి. విశ్వశాంత మంచిగా రాసినా మరి ఎగ్జామ్? ఏ అట్లనే బాగా స్ట్రిక్ట్ చేసిర్రు, విశ్వశాంతిలో బాగా స్ట్రిక్ట్ ఉన్నది. నీ సెంటర్ ఏడా? ఏనా సెంటర్ మంచిగా కోటకెళ్ళి పడ్డది, ఆన్సర్ రాసిన. పోయేటప్పుడు మొన్న రెండు ఆన్సర్ చదువుకున్నా, ఆ రెండు ఆన్సర్లు మంచిగా చిన్న మంచిగా చదువుకున్నా. ఒక ఇద్దరు ఒక్కడు ఒక్కొక్క ఆన్సర్ పెట్టిండు, నేనైతే మంచిగా పాస్ అవుతా, ఆరామ్సే పాస్ అవుతా. అరే నీది ఏడా పడ్డది? కిల్లాలనా? అరే ఇంతకుముందు ఎన్ఎస్లో పడ్డది, తుక్కు తుక్కు బస్ట్ అయిపోయారు, ఒక్క చెట్టు అందలేదు వాడికి, ఒకడికి సూర్యగాడికి కష్టం అయిపోయింది వాడికి పాపం. ఇప్పుడు ఏడా పడ్డు, మళ్ళీ దాంట్లోనే పడ్డది వాడికి పాపం. అటు ఫోన్ చేస్తా సరేనా, నువ్వైతే వెళ్ళిపో, మళ్ళీ అటు వచ్చిందంటే మళ్ళీ రపరప అవుతుంది, నువ్వు జల్దీ పోమ. నెత్తి నొప్పి తింటారా? అరే సూర్యగాడికి ఫోన్ చేద్దాం పాపం, ప్రతిసారి అదే సెంటర్లో పడుతుంది పాపం. హలో సూరి, ఎడున్నావురా, మంచిగా రాసిన ఎగ్జామ్ రాయలేవా, ఎందుకు రట్లా స్ట్రిక్ట్ చేసిర్రా, జల్దీరా మాట్లాడుకుందాం. నేనైతే పాస్ అవుతా, ఆరామ్సే పాస్ అవుతా, కోటకి వెళ్ళబడ్డది డింగ్. సరేరా జల్దీరా. అమ్మా అయ్యి మామా, ఎట్లా రాసినావు మరి? మంచిగా రాసిన. మంచిగా రాసిన? మంచిగా రాసిన. ఏం రాసిన? నాది ఆరామ్సే రాసిన, కుల్ల మంచిగా రాసిన. నేను కూడా మంచిగా రాసిన డింగ్ అని. మరి వస్తుందా? మరి అవునా, ఒక్క నిమిషం సరేనా, నువ్వు మాట్లాడతా. హలో అమ్మా, ఎట్లయినా పాస్ అయినా అని చెప్పాలా, లేకపోతే ఇన్న ఇజ్జత్ తీసి పోతారా బాబు, గల్లీలో మొత్తం నా ఇజ్జత్ తీసేస్తాడు. ఇంత పెద్ద రపరప ఇడికి, ఇప్పుడు అడిగే క్వశ్చన్లకే నెత్తి ఖరాబు. నీకు పాస్ అయినా అని చెప్పేస్తా, ఫస్ట్ ఎగ్జామ్ మంచిగా రాసినా అని చెప్పేస్తారా బాబు, కొద్దిగా ఇజ్జత్ తీసి పెడతాడు. అయిపోయిందా, మాట్లాడలేదా? అయిపోయిందిరా. ఇంకా మరి చెప్పాలా? చెప్పు మరి. ఇంకేం పాస్ అయినా అవలే, మరి ఇట్లా పాస్ అవుతా ఫస్ట్ ఎగ్జామ్? ఏ పాస్ అవుతారా? నువ్వు ఏడా పడ్డదిరా సెంటర్? ఎన్హెచ్ఎస్. ఇంత దాంట్లో పడ్డది కదరా, పడ్డది ఏం చేద్దాం ఇక, కష్టం రా. ఎంతకైనా పాస్ అవుతావు పక్క? అయితే అయితే పాస్ అవుతా. ఇంత ముందు కనిపోయింది, ఇప్పుడు మాత్రం మంచిగా నమ్ముతున్నా రే. సరేనా, ఎట్టినా పాస్ కారా రే, మంచిగా జాబ్ తెచ్చుకో, మంచిగా ఏమన్నా ఏయిరా దింగాను. సరేనా, ఇంకా మరి ఇంకేం చేస్తున్నావు? ప్రిపేర్ అవుతావా మరి? కావాలగా. దమ్ము దమ్ము, లైబ్రరీ కోరా. సరేనా, మన ఊర్లో బోర్గేం పోయిలా మన లైబ్రరీ ఉన్నది కదా, మంచిగా 2 గంటలు కూర్చొని మంచిగా చదువుకో. ఒక 2 గంటలు మంచిగా ఇంట్రెస్ట్ పెట్టి చదువుకున్నావు, మంచిగా అవుతుంది. సరేనా, మంచిగా చదువుకో. సరేనా, ఇంకా మరి ఇంకేం చేస్తున్నావు? ఇంకేం లేదు, ఇక ఎగ్జామ్స్ అయిపోయినాక చూడాలి. అయ్యే మాలక్క, టెన్షన్ తీసుకోకూరి, మంచిగా చదువుకోరి, ఇంట్రెస్ట్ పెట్టు. ఇంట్రెస్ట్ పెట్టి చదువుకుంటే ఏదైనా వస్తుంది. డైలీకి ఎట్లయినా ఒక 1 డే గ్యాప్ ఉంటుంది, ఒక్కరోజు ఒక 2 గంటలు మంచిగా ఇంట్రెస్ట్ పెట్టి చదివితే అదే వచ్చేస్తుంది, అందరు ఈజీగా పాస్ అవుతారు. చిట్టీల మీద ఆధారపడద్దు, మళ్ళీ కష్టం అవసరమా? ఎంత చిట్టు కాలేజ్ అయినా కానీ మనం ఒక్కసారి, నువ్వు ఒక్కసారి సప్లై అయిందంటే కష్టం అవుతుంది బాగా, అందరం ఒకటి ఇజ్జతి అవసరమా? అట్లాంటిది అవసరం లేకుంటే ఒక 2 గంటలు చదువుకోరి, మంచిగా అయిపోతుంది, పాస్ అయిపోతారు. టెన్షన్ పడకూరి, ఎగ్జామ్ వస్తాయి.